తెలంగాణలో రేవంత్ సర్కార్ అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది బీఆర్ఎస్కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నివేదికల ప్రకారం, ఇంతకుముందు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల లెక్క చూసుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కరెంట్కి 14,172 కోట్లు పెండింగ్లో ఉందట. HMWSSBకి సంబంధించి 3,932 కోట్లు పెండింగ్లో ఉంది. మిషన్ భగీరథ 3,559 కోట్లు పెండింగ్లో ఉందట. ఇవన్నీ అప్పులు, ఏది కరెంట్ డిపార్ట్మెంట్కి టోటల్గా చూస్తే 28,861 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అదే సందర్భంలో తెలంగాణ స్టేట్ మిగతా వాటికి సంబంధించి, అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంలో అప్పు చూసుకుంటే 1,268 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇప్పుడు అది 85,000 కోట్ల దాకా అయిందన్నారు. ఈ నాలుగింటికి ఉన్నటువంటిదే 28,861 కోట్లు. ఇప్పుడు అది తీర్చకపోతే కేంద్రం డబ్బు లేదు. తీర్చాలంటే డబ్బులు కావాలి. ఎలా చేస్తుంది, ఈ సంక్షోభాన్ని ఎలా దిగమిస్తుంది? ఇది రేవంత్కి ఫస్ట్ పరీక్ష. దీన్ని కేసీఆర్ మీదకు తోసేసి కాలక్షేపం చేస్తారు, లేకపోతే పరిష్కారం ఏమైనా ఉందో చూడాలి.